మందమరి ఏరియా కాసిపేట 192 గన్లో మరియు సింగరేణి అన్ని అండర్ గ్రౌండ్ గన్లలో సర్వీస్ అయిన ఎస్డిఎల్ యంత్రాలు నడుపుటకు అవస్థపడుతున్న ఆపరేటర్స్ మరియు ఉత్పత్తి రాక తరచూ రిపేర్ అవుతున్న యంత్రాలు కావున కాలం చెల్లిన ఎస్డిఎల్ యంత్రాలను తొలగించి కొత్త ఎస్డిఎల్ యంత్రాలు తేవాలని మరియు ఎస్డిఎల్ ఆపరేటర్స్ కు ప్రమోషన్ ఇవ్వాలని కాసిపేట గని మేనేజర్ ఎస్కే అలావుద్దీన్ మెమోరండం ఇచ్చారు. సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఏటీయూసీ ఆధ్వర్యంలో బెల్లంపల్లి బ్రాంచ్ కార్యదర్శి కామ్రేడ్ దాగం మల్లేశం మాట్లాడుతూ సింగరేణిలో సర్వీస్ అయిపోయినా నడపడం బాధాకరం కావున యాజమాన్యం వెంటనే ప్రమోషన్లు కల్పించాలని అనేక సార్లు యాజమాన్యం దృష్టికి తీసుకుపోయినా స్పందించకపోవడం బాధాకరం. నెల రోజుల్లో కొత్త ఎస్డిఎల్ యంత్రాలు రాకపోతే ఏఏటీసీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేస్తామని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్డిఎల్ ఆపరేటర్స్ కు, యాక్టింగ్ చేస్తున్న ఆపరేటర్స్ కు, సోదరు అందరికీ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ నుండి నమస్కారాలు తెలియజేస్తూ, సింగరేణిలో మరి పాత కాలం చెల్లిన ఎస్డిఎల్ నడపడం వల్ల ఇటు ఎస్డిఎల్ ఆపరేటర్లకు ఇబ్బంది జరుగుతుంది, రెండోది కంపెనీ కూడా సరైన ఉత్పత్తి రాక మరియు అండర్ గ్రౌండ్ బావులను నష్టాలలో చూపెట్టడాన్ని మేము ఏటీసీ ఖండిస్తున్నాం. గతంలో మేము 2 సార్లు 3 సార్లు కూడా యాజమాన్యం దృష్టి తీసుకుపోయినాం. ఈ కాలం చెల్లిన ఎస్డిఎల్ వల్ల ఈ ఏదైతే ఎస్డిఎల్ ఒకటి 40 పోయాలి 35 పోయాలి అని టార్గెట్ చేసిన యాజమాన్యం ఈరోజు 5, 10, 15 పోసినా కూడా మాట్లాడకపోవడం, దానివల్ల అంత టైం తీసుకొని పోసినా కూడా 10 కావడం వల్ల ఆపరేటర్లు కూడా అనారోగ్యానికి గురి అవుతుండ్రు. ఎస్డిఎల్ మొత్తం చెడిపోయినాయి కాబట్టి ఈ కాలం చెల్లిన ఎస్డిఎల్ వెంటనే తొలగించాలని మనం అనేకసార్లు రిప్రజెంటేషన్ చేసినా యాజమాన్య సైడ్ స్పందన లేదు. ఈరోజు ఈ ఇట్టి విషయాన్ని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు సీతారామయ్య గారి దృష్టి కూడా తీసుకుపోయినాం. వాళ్ళు కూడా బలరాం సార్ దృష్టికి సిఐఎండిఎండి దృష్టికి తీసుకపోవడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ఉత్పత్తికి ఏదైతే మనం రావాలన్న టార్గెట్ రావాలంటే ఎస్డిఎల్ ప్రాముఖ్యమైంది, ఎస్డిఎల్ ఆపరేటర్ ప్రాముఖ్యమైన వాళ్ళు. మరి పాత ఎస్డిఎల్లతో నడపడం వల్ల ఉత్పత్తి ఎట్లా సాధ్యమవుతుందో ఇదివరకు యాజమాన్యం చెప్పడం లేదు. మేము మేనేజర్ని అడిగినప్పుడు వాళ్ళు జిఎం లెవెల్లో చెప్తారు, జిఎం గారిని అడిగినప్పుడు వాళ్ళు కార్పొరేట్లో చెప్తారు. అందరూ బాగానే ఉన్నారు కానీ ఇక్కడ పోయేది ఈ గనికి ఉత్పత్తి రాకపోవడం, ఆ శ్రమకు తగ్గ ఫలితం ఆపరేటర్కి రాకపోవడం వల్లనే మరి ఈ యొక్క అండర్ గ్రౌండ్లు నష్టాలలోకి పోతున్నాయి. కాబట్టి వెంటనే కొత్త ఎస్డిఎల్ తేవాలని మేము యాజమాన్యాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకవేళ వీళ్ళు ఇట్లనే చేసేది ఉంటే నెల రోజుల టైం ఇస్తాం, నెల రోజులు అయిన తర్వాత కాలం చెల్లిన ఎస్డిఎల్ ఆపరేటర్లు ఎవరు నడపం, అప్పుడు యాజమాన్యం దిగేస్తుందని మేము విన్నవించుకుంటున్నాం. ఇంకో రెండోది యాక్టింగ్ చేస్తున్న ఆపరేటర్ల పరిస్థితి చూస్తే ఘోరంగా ఉన్నది. 10-12 సంవత్సరాల నుండి ఇంతవరకు యాక్టింగ్ లేదు, యాక్టింగ్ చేసిన వాళ్ళకు ప్రమోషన్ లేవు. కాబట్టి ఎవరైతే యాక్టింగ్ చేస్తున్నారో ఎస్డిఎల్ ఆపరేటర్లు వాళ్ళందరూ ప్రమోషన్ ఇవ్వాలని డిమాండ్ పెట్టినాం. ఈ పాత ఎస్డిఎల్స్ ఏవైతే పనికి రావో, సర్వీస్ అయిపోయినాయో, వాటిని కూడా ఏమి అక్కర రాందని పెట్టి కార్మికులు ఇబ్బంది చేసే బదులు యాజమాన్యం వాటిని విరమించుకుంటే మంచిది, కొత్తవి తేవాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఈ అన్ని కార్యక్రమాల్లో మరి యాజమాన్యం కలిసి వచ్చి మరి ఈ కార్యక్రమాలను కొత్త ఎస్డిఎల్ తెచ్చి ప్రమోషన్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అనేక సార్లు రక్షణ విషయంలో మరి పైన ఉన్న నాయకులు అనేక విషయాలు చెప్తున్నారు, ఇది ఉంటే మంచిది అది ఉంటే మంచిది అని చెప్పేటోళ్ళు. మరి కాలం చేసిన ఎస్డిఎల్ని ఎట్లా నడుపుతారు, దీని మీద వాళ్ళకు మరి వాళ్ళ దృష్టికి తీసుకపోతేనైనా స్పందిస్తారనే ఉద్దేశంతో ఈరోజు మన ఏరియాలో మొత్తం మైండ్స్ ఎస్డిఎల్స్ ఉన్న జాగ్రత్త కార్యక్రమం చేసినా కాబట్టి